1891 మధ్యప్రదేశ్ అనే రాష్ట్రంలో మహు అనే గ్రామంలో జన్మించాడు. వీరి తల్లి భీమాబాయి సక్పాల్, తండ్రి రామ్జీ మాలోజీ సక్పాల్. వీరికి ఈయన 14వ సంతానం. అంబేద్కర్ మహర్పులంలో జన్మించాడు. అందువలన చిన్నతనం నుండి అంటరాని వాడిలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అంబేద్కర్ నో ఫ్యూమ్ నో వాటర్ అనే వ్యాసం ఆ రోజుల్లో ఉండే వేదనను వివరించాడు. భీమ్ ఒకరోజు దొంగతనంగా పబ్లిక్ కుళాయి ట్యాప్లలో నీరు తాగుతుండగా పై కులాల వాళ్ళు చూసి అతన్ని తీవ్రంగా కొట్టారు. అంతేకాదు, ఆయన అంతటి గొప్ప చదువులు చదివినా కూడా బరోడా రాజు కింద పనిచేస్తున్న సమయంలో తోటి ఉద్యోగస్తులు కూడా అతనిని అంటరాని వాడిలాగానే చూశారు. అతనికి ఎవరు మంచినీళ్ళు కూడా తాగడానికి ఇవ్వలేదు. ప్రస్తుతం మనకు ఎంపీ ఎలక్షన్స్ వచ్చే నెలలో నుండి వస్తున్నందువలన అంబేద్కర్ గారు దీని గురించి, ఎలక్షన్స్లో గురించి కొన్ని కొటేషన్స్ కూడా చెప్పడం జరిగింది. అందులో ఒకటి, ఓటు హక్కు ద్వారా పోరాడి రాజులు అవుతారో అమ్ముడు పోయి బానిసలు అవుతారో నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది అని చెప్పాడు. జై భీమ్.